కుంటుపడిపోయినటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా రాజధానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రైతులు ఒక పార్టీకో ఒక నాయకుడికో కాదు, వారు భూముల్ని ఇచ్చింది. మన రాష్ట్రంలో ఒక మంచి రాజధాని నిర్మాణం అవుతుంది అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వానికి రైతులు ఇవాళ భూములు ఇచ్చినటువంటి సందర్భంలో అక్కడ అవినీతి జరిగింది అనేటువంటి నెపంతో 3 రాజధానుల ప్రస్తావనని ఇవాళ తెర మీద తీసుకురావడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారిని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది, నిజంగా అవినీతి జరిగినట్లయితే మీరు ఎందుకు అవినీతి పరిధి మీద చర్య తీసుకోవడం లేదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. కేవలం అవినీతిని బూచిగా చూపి ఇవాళ రాష్ట్ర అభివృద్ధికి మీరు అడ్డుకాలు మోకాలు అడ్డడం అనేది ఇది సమంజసం కాదు అని చెప్పి తెలియజేస్తున్నటువంటి విషయం. అదేవిధంగా వారి నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వారు వాడేటువంటి భాష ఏదైతే ఉందో సంస్కారం కలిగినటువంటి వారు ఎవరూ కూడా ఆహ్వానించేటువంటి భాష కాదు. నిన్న జనసైన్యాధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా చాలా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యల్ని మరి వారి మంత్రి చేసినటువంటి సందర్భంలో ఇది భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఇది మాత్రమే కాదు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము ఈ పథకం ఆ పథకం అని చెప్పి చెబుతూ అనేక పథకాలని ప్రవేశపెడుతున్నారు. అయితే రాష్ట్రం మీద ఆర్థిక భారం ఉన్నటువంటి సందర్భంలో సరైనటువంటి వనరులు రానటువంటి నేపథ్యంలో నిజం చెప్పాలంటే వారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ రాష్ట్రానికి పరిశ్రమలు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు రానటువంటి సందర్భంలో, మీరు మీ ఆదాయాన్ని పెంచుకోనటువంటి సందర్భంలో ఇవి భవిష్యత్తులో ఏ విధంగా కొనసాగిస్తారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ చేసినట్లుగా ప్రత్యేక హోదాలో కేంద్రాన్ని దోషిగా నిలబెట్టినట్లుగా ఇవాళ మళ్ళీ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారు కొనసాగించలేనటువంటి నేపథ్యంలో అది కేంద్రం మాకు సహకరించడం లేదు అనేటువంటి ఒక నెపో ఒక అభాండం కేంద్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద వేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారిని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది, మీరు శ్వేతపత్రం చూపండి, శ్వేతపత్రాన్ని మీరు ప్రవేశపెట్టండి, ఏ విధంగా మీరు ఆదాయాన్ని పెంచుతున్నారు, ఏ విధంగా ఈ యొక్క పథకాన్ని కొనసాగిస్తారు అనేటువంటి విషయం మీద శ్వేతపత్రాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.